ఓం నమః శివాయ శ్రీమాతే నమః. మిత్రులందరికీ నమస్కారాలు. మనం మాట్లాడుకున్న టాపిక్ అదృష్ట మూలికలు. అదృష్ట మూలికల్లో ఈ రోజున మనం ఇప్పుడు ఆరుద్ర నక్షత్రం సంబంధించిన మూలిక ఏ విధంగా ఎప్పుడు తీసుకోవాలో తెలుసుకుందాం. ఇది వాక్కాయ అంటారు. మనకి మామూలుగా ఇది అడవుల్లో పెరిగే చెట్టు అండి. ఇది ఇలా ముళ్ళు ఉంటాయి. నర్సరీలో కూడా ఈ మధ్యకాలంలో అమ్ముతున్నారు. అలాగే వస అరుగు, వస నా దగ్గర లేదండి, అగరు కూడా నా దగ్గర లేదు, కానీ ఈ ఒక్క మొక్క మాత్రమే దొరికింది. ఇది ఆరుద్ర నక్షత్రం సంబంధించిన వారికి అదృష్ట మూలిక. వాక్కాయ చెట్టు, వస, అగరు ఈ మూడు మొక్కలని విధి విధానంగా సేకరించి, అంటే ఏ రోజు సేకరించాలంటారా, సోమవారం కానీ, బుధవారం నాడు కానీ, గురువారం నాడు, అలాగే శుక్రవారం నాడు, శుక్రవారం కాదండి క్షమించండి, శనివారం నాడు, ఇవి మూడు సంగ్రహించి ఆరుద్ర నక్షత్రం వారికి, రామ జరుగుతున్న వారికి ఇది గోమేధకం కంటే కూడా గొప్పగా పనిచేస్తుంది. మళ్ళీ చెప్తాను, రిపీట్ చేస్తానండి. ఆరుద్ర నక్షత్రం వారికి ఇది అదృష్ట మూలిక. ఇది మంగళవారం శనివారాలు మాత్రం, మంగళవారం శుక్రవారాలు ఇది మాత్రం తీసుకోకూడదు. సోమవారం నాడు, బుధవారం నాడు, గురువారం నాడు, శనివారం నాడు, ఆదివారం నాడు సేకరించవచ్చు ఈ మూడు మూలికలు. ఇది వాక్కాయ చెట్టు అండి. ఇలా ఉంటుంది, ముళ్ళు ఉంటుంది, ఇలా ముళ్ళు ఉంటుంది, ఆకులు ఇలా ఉంటాయి. నేను చెట్టు దగ్గర చూపిద్దామంటే బయట వాన పడుతుందండి, నేను కొమ్మ తీసుకొచ్చి చూపిస్తున్నాను మీకు ఐడియా కోసం ఉంటుందని. ఇది నర్సరీలో దొరికేస్తాయి. ఆరుద్ర నక్షత్రం వారికి వాక్కాయ, వస, అగరు ఇవి మూడు మొక్కలు. మీరు ఇంటర్నెట్లో కూడా వెతకచ్చు, గూగుల్లో కూడా, మీకు వికీపీడియాలో కానీ గూగుల్లో కూడా దీని గురించి ఈ మొక్కల పేర్లు చెప్తే శాస్త్రీయనామాలు హిందీలోను ఇంగ్లీష్లోను కూడా వస్తాయి. ఇది విధి విధానంగా తెచ్చుకొని ఈ చెట్లుకున్న ఉత్తరం వైపు వేర్లు మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఉత్తరం వైపు వేరు మాత్రమే బాగా పనిచేస్తుంది, మిగతా వేర్లు అంతగా పనిచేయవు. ఇది మన ఋషులు మనకి చెప్పిన గ్రంథాల్లో, అంటే జ్యోతిష గ్రంథాల్లోనూ, అలాగే మంత్రయంత్ర గ్రంథాల్లోనూ, అలాగే వేదాల్లో కూడా వీటి గురించి వివరణ ఉందని మనకి పుస్తకాల్లో రాయడం జరిగింది. నేను ప్రతిదీ కూడా బుక్స్ నుంచి రిఫర్ చేసిన తర్వాత మాత్రమే చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే ఇవి మన పూర్వీకులు యజ్ఞ యాగాది క్రతువుల్లోనూ, అలాగే పూజా ద్రవ్యాలుగాను హోమాల్లో వాడేవారు. అలాగే రోగ నివారణ అంటే మామూలు ఆయుర్వేదంలో కూడా, మూలికా వైద్యంలో కూడా ఈ మొక్కలకి విరివిరిగా వాడటం జరిగింది. పురాణ గ్రంథాల ఆధారంగానే పుస్తకాలు రాయడం జరుగుతుందండి చాలామంది మన రైటర్లు. దాంట్లో తప్పులుంటే ఉండొచ్చు, కానీ ఖచ్చితమైన ఫలితాలు రావాలంటే విధి విధానంగా ప్రతి మూలికని కూడా దేవతా స్వరూపంగా భావించి తీసుకున్నట్టయితే కనుక ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఇది కూడా శాస్త్ర పద్ధతిలో పూజలు చేయాలండి. ఎందుకంటే మామూలుగా ఏదో చేసామని కాదు, విధి విధానంగా చేసి చక్కగా చేస్తే శీఘ్రంగా ఫలితాలు వస్తాయని శాస్త్రం చూడడం జరుగుతుంది. ఇది ఆరుద్ర నక్షత్రం వారికి సంబంధించిన అదృష్ట మూలిక అండి. ఇది మళ్ళీ ఒకసారి చెప్తాను, ఆరుద్ర నక్షత్రం వారికి వాక్కాయ, వస, అగరు ఇది మంగళ శుక్రవారాలు తప్పించి మిగతా రోజుల్లో ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజు సేకరించి ధరిస్తే రామదశ జరుగుతున్న వారికి ఇది గోమేధకం కంటే గొప్పగా పనిచేస్తుంది శాస్త్రం చూడడం జరుగుతుంది. మిత్రులందరికీ నా వినపం ఏంటంటే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరింత మందికి ఇది ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారని నా వినపం. మీరు నన్ను ఆదరిస్తున్నందుకు, నా ఛానల్ని మరింత ముందుకు, నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నేను మరిన్ని వీడియోలు మీకోసం చేస్తూ ఉంటాను. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.